Hi. Fight. Fight అంటే మనం అన్నిసారి ఫైట్ ఫర్ వాట్ యు లవ్, ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అని చెప్తూనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. మీరు వినాలి అంటే నేను ఫైట్ చేసి మిమ్మల్ని వినిపించాలి. ఫైట్ అంటే ఎవరైనా కొట్టాలి, ఎవరికైనా తిట్టాలి, అది కాదు ఫైట్. యు హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్, యు హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ బాడీ, యు హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ అట్మాస్ఫియర్. అన్నితోటి ఫైట్ చేసి ఇక్కడికి రావాలి. సో బేసిక్గా మనము హోటల్ నుంచి బయటికి వచ్చి రావడానికి ఫైట్ చేసాం. బయట పార్కింగ్ నుంచి ఇక్కడ స్టేజ్ వరకు రావాలంటే ఫైట్ చేసే వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే, ఓకే, నా లైఫ్ గురించి ఒక రెండు మాటలు చెప్తాను. నేను ఫస్ట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోటి ఫైట్ చేసి వచ్చా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎల్లకు చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, డోంట్ గో, ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని చెప్పారు. కానీ వచ్చా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, లైక్ ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఇక్కడ ఉన్నా. దాని తర్వాత ఫిల్మ్ గురించి చెప్పాలంటే, నాకు భరత్ సార్ స్క్రిప్ట్ పంపించినప్పుడు స్క్రిప్ట్ పిచ్చిగా నచ్చింది. లైక్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐ రియలీ వాంట్ టు డూ ఇట్. కానీ అమ్మ, నాన్న, నా ఫ్యామిలీని కన్విన్స్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఇట్ వాజ్ అ బ్యాడ్ ఫైట్ అట్ హోమ్. అంటే ఇంట్లో వద్దు చేయకు, ఎందుకు విజయ్ తోటి ఇంకొక ఫిల్మ్ చేస్తున్నావు, వద్దు చేయకు అని. ఐఎమ్ లైక్ ఇది ఎవరితోటి చేస్తున్నానని కాదు, ఇంత స్క్రిప్ట్ నేను చేయాలి అని నాకు ఆశ ఉంది, సో లెట్ మీ డూ ఇట్. దాని తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ చెప్తూనే ఉన్నా, 4-5 మంత్స్ క్రికెట్ ప్రాక్టీస్ చేశా, క్రికెట్ ప్రాక్టీస్ చేశానని. కానీ ఆ 4-5 మంత్స్లో ఐ హ్యాడ్ బ్రూజెస్ ఆన్ మై బాడీ, ఐ హ్యాడ్ షోల్డర్ డిస్లొకేషన్, ఐ ట్విస్టెడ్ మై యాంకిల్, ఐ వెంట్ త్రూ హెల్. ఆ టైంలో నా బాడీ, నేను నా బాడీతో ఫైట్ చేశా. ఐఎమ్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్, నేను చేస్తా. అండ్ ఈరోజు యూ కెన్ సీ ఇట్ ఆన్ ద ట్రైలర్. దట్ ఈస్ ద హార్డ్ వర్క్ ఐ హవ్ డన్ ఫర్ క్రికెట్.